కెసియా గారు వైజాగ్ నుండి ప్రశ్నిస్తున్నారు అయ్యి గారు హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయంలో హనోకు విశ్వాసమును బట్టి మరణము చూడకుండా కొనిపోబడ్డాడు అసలు హనోకు విశ్వాసం ఏమిటి విశ్వాసం అనేది నిరీక్షింపబడదు నిరీక్షింపబడు వాటిని నిజస్వరూపమే కదా ఏం నిరీక్షించడం విశ్వాసము విశ్వాసం యొక్క డెఫినేషన్లోకి వెళ్ళొద్దు సిస్టర్ కేజీఆర్ గారు అక్కడ విశ్వాసము అనేది చాలా సుందరమైనటువంటి టాపిక్ లేవనెత్తారు ఆ సిస్టరు ఎవరో కానీ ఇప్పుడు విశ్వాసమును బట్టి హనోకు అన్నాడు అయితే విశ్వాసమును బట్టి హనోకు అనకముందు ఇంకొక వ్యక్తిని కూడా అదే పదకొండవ అధ్యాయంలో లేఖనం ప్రస్తావించింది అతడు హేబెలు విశ్వాసమును బట్టి హేబెలు దేవునికి ప్రీతికరమైన కయ్యుని కంటే శ్రేష్టమైన బలిని అర్పించాడు గనక విశ్వాసము అనేది హృదయంలో ఉంటే కయ్యును కూడా హేబెలు లాంటి అర్పణ మీద తెచ్చేవాడు రక్త కూడుకున్న అర్పణమే తెచ్చేవాడు అంటే ఇతనికి విశ్వాసం ఉన్నది కయ్యునికేమో లేదు హేబెలకు విశ్వాసం ఉంది కయూనికేమో లేదు హేబెలకు ఏం విశ్వాసం ఉంది రక్త ప్రోక్షణము లేకుండా క్షమాపణ సాధ్యము కాదు అనేది విశ్వాసం ఉంది ఈ విశ్వాసం ఎలా వచ్చింది అంటే ఆదామహలు చెప్పారు కొడుకులు ఇద్దరికీ నాయనలారా నేను మీ నాన్నగారు మేమిద్దరం పాపం చేసాం చేసినప్పుడు దేవుడు పరలోకం నుండి వచ్చి చావవలసిన మమ్మలను చంపకుండా మాకు బదులుగా ఒక మేకపోతను పొట్టెలను తెచ్చాడు ఒక వేడితో వాటి తలకాయ తెగ నరికి వాటి చర్మముతో మాకు చొక్కాయలను చేసి ఇచ్చాడు ఓ పాపమంటూ జరిగినప్పుడు రక్తం చిందటం తప్పదన్నమాట అని మాకు అర్థమైంది ఆ జంతువులు మా ప్రతినిధులుగా చచ్చిపోయినాయి కనుక మేం చావలేదు కనుక దేవుని ముందుకు వెళ్ళేటప్పుడు మనం రక్త పరోక్షను తీసుకొని వెళ్ళాలి రక్తాన్ని తీసుకెళ్ళాలని ఇద్దరికీ చెప్పారు కయ్యిని పెద్దోడు కనుక ముందు వాడికే చెప్పు ఉంటారు హేబలు చిన్నవాడు కనుక వీడికి తర్వాత చెప్పు ఉంటారు అయితే వినక ముందే ఆ పాఠాన్ని విన్న కయ్యను ఆ రక్త ప్రోక్షణము రక్తము అవసరం అనే ఆ సిద్ధాంతాన్ని నమ్మలేదు ఆ రక్తం ఎందుకు అవసరం లేదు నేను కష్టపడి నా ప్రయాస ఫలితంగా కాయ కష్టం చేసి నేను పండించిన పంట చాలదా ఏంటి నేను మ్యానుఫ్యాక్చర్ చేసింది కాదు కదా అది ప్రకృతిలో అనిపిస్తే గొప్ప నేను కష్టపడి చెమటోడ్చి నేను పుట్టించినవి సమర్పిస్తే దేవుడు సంతోషించాల తెరగా దొరికింది సమర్పిస్తే సంతోషించారా అనుకున్నాడు వాడు కానీ రక్తములో ప్రాణమున్నది పాపపు జీతం మరణము గనక మరణమంటే ప్రాణాన్ని పోగొట్టుకోవడమే గనుక నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకోకుండా నీకు బదులు ఇంకో ప్రాణి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటుంది ప్రాతినిధ్య మరణం అనే కాన్సెప్ట్ వాడు అంగీకరించలేదు కనుక విశ్వాసం అనేది వస్తే హే దగ్గర రక్త ప్రోక్షణము అవశ్యము ఇప్పుడు ఆ తర్వాత ఆదాము నుండి ఏడవ తరము వాడు హనుక సో ఈ రక్త ప్రోక్షణం అవసరం అనే సిద్ధాంతం ఏడు తరాలుగా భూమి మీద ఉంది దాన్ని నమ్మాడు అతడు నమ్మినందుకు దేవునితో సమ్మతించాడు గనుక దేవునితో నడవగలిగాడు అది విషయం హనుకు దేవునితో నడిచాడు అంటే దేవునితో సమ్మతించాడు అని అర్థం ఆమోసు ప్రవక్త ఒక విషయం చెబుతాడు మూడవ అధ్యాయము మూడవ వచనం ఆమోసు ప్రవక్త గ్రంథం మూడు మూడు సమ్మతించకుండా ఇద్దరు కూడి నడతురా అనే ప్రశ్న ఉంది హనోకు దేవునితో నడిచను అది ఆదికాండం ఐదవ అధ్యాయంలో ఉన్న సాక్ష్యం హనోకు దేవునితో నడిచాను ఆమోష్ అంటాడు సమ్మతించకుండా ఎవరైనా కలిసి నడుస్తారా అంటే అర్థం ఏంటి హనోకు దేవునితో నడిచాడంటే దేవునితో హనుకు సమ్మతించాడు కనుక రెండో స్టెప్ వేశాడు ముందు విశ్వాసం అనగా రక్త ప్రోక్షణము లేకుండా పాపక్షమాపణ కలుగదనే విషయం ఆదాము హవ్వలు చెప్పగా హేబెలు నమ్మిన విషయం హనుకు నమ్మాడు నమ్మిన తరువాత ఆ రక్త ప్రోక్షణము ద్వారా దేవునితో సమాధానపడి ఈ భూమి మీద జరుగుచున్న ప్రతి విషయం పట్ల దేవునికి ఏ అభిప్రాయం ఉన్నదో దాంతో ఇతడు కూడా ఏకీభవించాడు ఏది మంచిదని దేవుడు అనుకున్నాడో అది అతను మంచిది అనుకున్నాడు హనుకు ఏది అసహించుకున్నాడో దేవుడు దాన్ని చూసి హను కూడా అసహించుకున్నాడు అలాగే అభిప్రాయాలు ఏకమైనందుకు సమ్మతించినందుకు కలిసి నడిచారు కలిసి నడిచాడు గనుక ఎత్తబడ్డాడు హనోకు మహాశ్రమల కాలంలో ఎత్తబడబోతున్న క్రీస్తు సంఘానికి సాదృశ్యము ముంగురుతూ హనోకు మరణము చూడకుండా వెళ్ళిపోయినట్లు కొన్ని కోట్ల మంది భక్తులు మరణం చూడకుండానే మహిమ మేఘరాథాల మీద ఎత్తబడతారు హనోకులాగా హనోకు మళ్ళీ చచ్చిపోడు క్రీస్తు రెండవ రాక టైంలో ఎత్తబడి వీళ్ళు కూడా మళ్ళీ ఎప్పటికీ చచ్చిపోరిగా ఎప్పటికీ బ్రతికే ఉంటారు అక్కడ పాఠం ఏంటంటే హనోకులాగా మనం ఎత్తబడతాము కాబట్టి హనోకు ఏకీభవించినట్టు దేవునితో అన్ని విషయాల్లో మనం సమ్మతించాలి దేవునికి మనకు అభిప్రాయ భేదాలు ఉండకూడదు ఉంటే మనం విడవబడతాము అనే పాఠం కనుక హనోకు యొక్క విశ్వాసం ఏంటంటే రక్తం రక్తము అవసరం అనే నమ్మడం ఒకటి తర్వాత నిజమైన రక్షణార్థమైన విశ్వాసం ఉన్నవాడు దేవునికి తనకు అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకుంటాడు అన్ని విషయాలు దేవునితో మనం ఆమెన్ అవునంటే అవును అని ఒప్పుకోవాలి అది విషయం చక్కటి యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో వితౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ గాడ్ బ్లెస్ యూ